హలో స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఎర్ల శ్రీకాకుళం యూనివర్సిటీ నిన్న కండక్ట్ చేసిన ఫిజిక్స్ ఎగ్జామ్ పేపర్ సో ఫస్ట్ సెమిస్టర్ సో ఈ వీడియోలో మీకు ఏంటి ఎక్స్ప్లనేషన్ చేస్తానంటే రివైజ్డ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సిలబస్ మార్చిన సిలబస్ ప్రకారం సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఫిజిక్స్ పరంగా ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అలాగే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేది నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్ అటెంప్టు ఏ విధంగా చేస్తే బాగుంటుంది సో ఎన్ని మార్క్స్ రావచ్చు సెవెంటీ ఫైవ్కి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎలా తీసుకుని రావచ్చు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా వివరిస్తాను అయితే రివైజ్డ్ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చి సెక్షన్ ఏలో మనకి ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఫైవ్ యూనిట్స్ నుండి ఒక్కొక్క యూనిట్ నుండి టూ క్వశ్చన్స్ ఇచ్చారు సో కరెక్ట్గా అక్కడ మీరు చూసినట్లయితే యూనిట్ వన్ అలాగే యూనిట్ టూ ఇలా వాళ్ళే క్వశ్చన్ పేపర్లు మెన్షన్ చేశారు అంటే ప్రతి యూనిట్లో టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ టూ క్వశ్చన్స్ ఒక్కో దానికి ఇంటర్నల్ చాయిస్ అన్నమాట ఇలా ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీస్ టెన్ మార్క్స్ సో ఫిఫ్టీ మార్క్స్ అన్నమాట అలాగే ఇక్కడ సెక్షన్ బిలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది సో ఈచ్ వన్ క్యారీస్ ఫైవ్ మార్క్స్ అంటే ఫైవ్ క్రాస్ ఫ్రై ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సెక్షన్ బి సో ఫిఫ్టీ ప్లస్ మనకి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి సో అయితే లాస్ట్ ఇయర్ వరకు ఈ సెక్షన్ బి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ ఏలో ఇచ్చేవాడు లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ అంటే ఈ న్యూ సిలబస్ కాకుండా ఓల్డ్ సిలబస్ ప్రకారం లాస్ట్ ఇయర్ వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ ఏలో ఇచ్చేవాడు అండి ఎయిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చేవాడు అందులో ఫైవ్ రాయల్స్ ఉండేది మరి సెక్షన్ బి వచ్చేసరికి ఈచ్ యూనిట్ నుంచి ఈ విధంగానే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చాయి ఎవరీ యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చేవి దాంట్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది సో ఈ ఇయర్ ఏంటంటే ప్యాటర్న్ పూర్తిగా మార్చేశాడు సో సెక్షన్ ఏలో ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకేనండి అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా టెన్ క్వశ్చన్స్ ఇచ్చాడండి అంటే ఈచ్ యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనమాట సో ఫైవ్ యూనిట్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ టూ అంటే టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు మనకు నచ్చిన ఏవైనా ఒక ఐదు క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి ఓకేనండి సో చాలా బాగుంది ఈ రివైజ్డ్ టూ 2021 ట్వంటీ టూ ట్వంటీ వన్ సిలబస్ ప్రకారం ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా బాగుంది పిల్లడికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనండి చదవడానికి బాగా చదవడానికి అవకాశం బాగుంటుంది అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేసేటట్లు బాగా చదివితే సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ అటెంప్ట్ మనం చేసినట్లయితే కంపల్సరీగా మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇటోట్ వన్ ఆర్ టూ మార్క్స్ పోయినా సెవెంటీ త్రీ వరకు మీరు స్కోర్ చేయచ్చు అండి ఖచ్చితంగా సెవెంటీ త్రీ మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు సో ఆ టూ మార్క్స్ ఏమంటున్నామంటే మీరు మాన్యువల్ మిస్టేక్స్ చిన్న చిన్నవి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత పర్టికులర్గా మనం ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ మనకి ఉంటాయి కాబట్టి మనకి ఆ టూ మార్క్స్ త్రీ మార్క్స్ అనేవి మనకి లాస్ అవుతాం అంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుందండి సో బాగా చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు ఓ గ్రేడు ఎగ్జామ్స్లో తీసుకురావచ్చు సో ఇక్కడ నేను కొన్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయడం వల్ల మీకు స్కోరింగ్ బాగుంటుంది అనే విషయాలని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను సో యూనిట్ వన్ మనం ఎస్ఐ క్వశ్చన్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ డిస్కస్ రోదర్ ఫోర్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ డిరావ్ ది స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అని అడిగాడండి అంటే మనం ఇక్కడ కట్టాల్సింది ఏంటంటే సిగ్మా కట్టేస్తే సరిపోతుంది అనమాట సో రోదర్ ఫ్రాడ్ ఎక్స్పెరిమెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం చేసిన తర్వాత సిగ్మా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సిగ్మా వర్క్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటాం అంటే పరిక్షేపణ మధ్య ఛేదనం అనేసి అంట సో సిగ్మా వర్క్ కనుక మనం ఫుల్ ప్లేజ్డ్గా కనుక మనం చేసినట్లయితే మనకి డెఫినెట్గా టెన్ మార్క్స్కి టెన్ మార్క్స్ వస్తాయండి ఓకే ద నెక్స్ట్ మీరు దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఇచ్చాడు సౌష్ఠవ బొంగరం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి సిమిట్రిక్ స్పిన్నింగ్ టాప్ సో సౌష్ఠ బొంగరం పురాసరణ కోణీ వ్యాగం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది సో సౌష్ఠవ బొంగరం గురించి వివరిస్తాం అలాగే పురాసరణ చలనం అంటే వివరిస్తాం పురస్సరణ కోనీ వేగానికి సమీకరణం కట్టేస్తాం అంటే ఒమేగా పి ఒమేగా పిని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఒమేగా పి వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి డెఫినెట్గా టెన్ మార్క్స్ వస్తాయండి ఓకేనా సో వాట్ ఈస్ ద ప్రిసిషనల్ మోషన్ అండ్ ఇట్స్ ప్రిసిషనల్ యాంగ్లర్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట సో ఒమేగా పీని మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి మనకి డెఫినెట్గా టెన్ మార్క్స్ అనేవి వస్తాయి డయాగ్రామ్స్ నీట్గా వేసుకుంటూ సిమెట్రిక్ టాప్ గురించి స్పిన్నింగ్ నెక్స్ట్ ప్రిసిషన్ మోషన్ వివరిస్తూ టార్క్ ఎలా యాక్ట్ అవుతుంది అనేది చెప్తూ ఆ డెరివేషన్ పార్ట్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ డిరైవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా టెన్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టేనండి సో ఎక్కువగా ఈ రెండిట్లో ఇచ్చినట్లయితే ఈ రెండు క్వశ్చన్స్లో మన చాయిస్ కనుక మనం తీసుకున్నట్లయితే నేను నా పరంగా నేను బెస్ట్ చాయిస్ ఏదంటానంటే వన్ బి అండి వన్ బి అంటే టైం టేకింగ్ ఇక్కడ టైం టేకింగ్ అనేది మనం చూసుకోవాలి రోదర్ ఫార్డు టైం టేకింగ్ ఎక్కువ సో అందువల్ల మన సౌష్ఠ బంగరం ప్రిసిషనల్ సిమెట్రిక్ టాప్ కనుక మనం రాసుకుంటే మనకి టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది అన్నమాట సో యూనిట్ వన్ నుంచి మనం వన్ వీక్ కనుక మనం ఎగ్జామ్స్లో ప్రిఫర్ చేస్తే మనకి టైం అనేది కొద్దిగా కలిసి వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ యూనిట్ టూ మనం చూద్దాం సో యూనిట్ టూ వచ్చేసి మనకేంటి సెంట్రల్ ఫోర్స్ మాట యూనిట్ టూ మనకి సెంట్రల్ ఫోర్సు సో దీంట్లో మనం టూ ఏలో డిరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ సెంట్రల్ ఫోర్సెస్ ఓకేనండి అంటే కేంద్రీయ బలానికి గురైన ఒక వస్తువు యొక్క లేదా ఒక వ్యవస్థ యొక్క చలన సమీకరణాన్ని వివరించమంటున్నాడు ఇక దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏంటనేది మనం చూద్దాం సో దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏంటంటే టూ బి కెప్లర్ లాస్ అండ్ ప్రూఫ్ ది ఫస్ట్ లాస్ సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం ఒకసారి చూస్తే మనకి డిరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ సెంట్రల్ ఫోర్సెస్ సో ఇది చాలా డెడ్ ఈజీ అండి మనకి ఇక్కడ ఈక్వేషన్ డిరైవ్ చేస్తే మనకి వన్ అండ్ హాఫ్ పేజీలో మనకి ఈక్వేషన్ అనేది డిరైవ్ అయిపోతుంది చక్కగా మనకి టైం కూడా చాలా తక్కువలో తేలిపోతుందన్నమాట ఇక్కడ టూ బీ కనుక మీరు వెళ్ళారు అనుకోండి ఇక్కడ టూ బీలో ఏంటి కెప్లాస్ త్రీ లాస్ మనం ఇక్కడ చెప్పాలి ఫస్ట్లా సెకండ్లా థర్డ్లా ఈ త్రీ లాస్ మనం డిఫైన్ చేశాక ఫస్ట్ లా అని మనం ప్రూవ్ చేయాలన్నమాట సో నా చాయిస్ ఏంటంటే ఈ టూలో ఈ రెండిట్లో నా చాయిస్ ఏంటంటే టూ బీ రాయడానికి బాగుంటుంది కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట సో ఏ నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్కి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఏ ఈజ్ ద బెస్ట్ ప్రిఫరెన్స్ సో ఏ క్వశ్చన్ అనేది మనకి టైం అనేది తక్కువ పడుతుంది సో వన్ ఆర్ టూ పేజెస్లో వన్ అండ్ హాఫ్ ఆర్ టూ పేజెస్లో నీట్గా మనం డెలివరీ చేసుకుంటే కనుక మనకి డెఫినెట్గా మనం టెన్ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ థర్డ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం సో థర్డ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏంటంటే రిలేటివిస్టిక్ మెకానిక్స్ అండి యూనిట్ త్రీ వచ్చి రిలేటివిస్టిక్ మెకానిక్స్ ఓకేనండి ఈ రిలేటివిస్టిక్ మెకానిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి దీన్ని ఫ్యూచర్లో కూడా ఫిజిక్స్ పరంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మోడన్ ఫిజిక్స్లో మంచి ఇంట్రెస్ట్ టాపిక్ అని చెప్తాం సో దీంట్లో యూనిట్ త్రీలో త్రీ ఏ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ మైకిల్స్ అండ్ మోర్లే ఎక్స్పెరిమెంట్ విత్ ఏ నీట్ డయాగ్రామ్ వా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి అండ్ థర్డ్ బి డిరైవ్ లోరెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ ఫర్ స్పేస్ అండ్ టైమ్ బా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అండి రెండు కూడా త్రీ ఏ చక్కటి పట సహాయంతో మైకిల్సన్ మూల్య ప్రయోగాన్ని వివరించము అలాగే త్రీ బి వచ్చేసరికి స్థలం మరియు సమయం స్పేస్ అండ్ టైం అన్నమాట కోసం లోరెంజ్ రూపాంతర సమీకరణాలను ఉత్పాదించము ఎక్సలెంట్ అండి ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఈ మైకిల్సన్ మోర్లే ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే దీంట్లో మనం మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ డయాగ్రము ప్లస్ ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఆ తర్వాత డెరివేషన్ అనేది ఉంటుందన్నమాట ఆ డెరివేషన్ని నీట్గా మనం చేయాలంటే మినిమమ్ మినిమం మనకి ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి మినిమం ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అదంతా డెరైవ్ చేయడానికి మొత్తం మైకిల్స్ అండ్ మోర్లే మొత్తం క్వశ్చన్ మొత్తం మనం డెరైవ్ చేయడానికి మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ త్రీ బీ కనుక మనం చూస్తే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ ఫర్ స్పేస్ అండ్ టైం స్పేస్ అండ్ టైం సో లోరెంజు రూపాంతరీకరణ సమీకరణాలు సో ఈ రెండిట్లో నా బెస్ట్ చాయిస్ ఏంటంటే త్రీ బి ఈజ్ ద మా బెస్ట్ చాయిస్ అండి ఎందుకంటే మీకు మైకిల్సన్ మోర్లే కంటే లొరెంజ్ ఈక్వేషన్స్ అనేవి చాలా తేలికగా మనం డిరైవ్ చేయవచ్చు చాలా తక్కువ సమయంలో డిరైవ్ చేయవచ్చు ఫోర్ ఈక్వేషన్స్ ఉంటాయండి ఇందులో సో ఆ ఫోర్ ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేయాలి సో చాలా ఇవి డిరైవ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది సో కంపేర్ టు మైకల్స్ అండ్ మూవోల్ అనమాట మైకల్స్ అండ్ మూవల్ ప్రయోగాన్ని వివరించి దాని డెరివేషన్ రాసి మళ్ళీ నల్ రిజల్ట్ వరకు మనం చెప్పాలి కాబట్టి సో దాంతో పోల్చుకుంటే త్రీ బి అనేది బెటర్ చాయిస్ అని నేను అనుకుంటాను సో అంటే మనకి ఎగ్జామ్ మొత్తం మనం ఏంటంటే త్రీ అవర్స్ కాబట్టి మనం ఈ త్రీ అవర్స్కి సరిపోయేటట్టు క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో అందువల్ల మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ త్రీ అవర్స్ అనేది ఇంపార్ త్రీ అవర్స్ అవుతుంది ఈ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు బిట్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అనమాట సో అప్పుడు మనం ఏం చేయాలి బిట్టు ఒక్క బిట్టు కూడా వన్ మినిట్ కాదు అన్నమాట సో కాబట్టి మనం టైంతో పాటు మనం ఫాస్ట్గా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి సో మన థింకింగ్ మన యాక్యురసీ ఇవన్నీ మన మైండ్ మన యాక్యురసీ అనేది కరెక్ట్గా మనం చేసేది ప్రతిది కూడా కరెక్ట్గా ఉండేటట్లుగా మనం స్పీడ్గా ఉండాలన్నమాట కాబట్టి మనకి ఇక్కడ టైం అనేది పారామీటర్గా మనం తీసుకుంటూ మనం క్వశ్చన్ని మన చాయిస్ తీసుకొని మనం రాయడం గమనించాలి అండి రైట్ ఇక్కడ మీరు ఈ రెండిట్లో మాత్రం మీకు బెస్ట్ చాయిస్ ఏంటంటే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అండి సో నెక్స్ట్ యూనిట్ ఫోర్ కనుక మనం చూస్తే యూనిట్ ఫోర్లో మనకి యూనిట్ ఫోర్లో మనకి రైట్ యూనిట్ ఫోర్లో మనం చూసినట్లయితే యూనిట్ ఫోర్ ఏంటండి సింపుల్ ఆర్మోనిక్ మోషన్స్ అండ్ కపుల్డ్ ఆసులేటర్స్ సో యూనిట్ ఫోర్ వచ్చి రెండు యూనిట్లు ఉంటాయి సో దీంట్లో మనం ఫోర్ ఏ సో సింపుల్ ఆర్గోనిక్ మోషన్స్ అండ్ డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసులేషన్స్ అవరుద్ధహాత్మక డోలని సరళహరాత్మక డోలని బలత్కృత డోలని ఈ లెస్న్ ఉంటుంది యూనిట్ ఫోర్లో ఫస్ట్ యూనిట్ యూనిట్ ఫోర్లోని ఫస్ట్ చాప్టర్ యూనిట్ ఫోర్లో సెకండ్ చాప్టర్ ఏంటంటే కపుల్ డాస్లేటర్ యుగ్మిత డోలకాలి ఈ రెండిట్లో మీరు సెలెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏదంటే ఫోర్ ఏ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి మీకు ఇందులో ఇంకా మీకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనేసి అనమాట చాలా తక్కువ టైంలో మీరు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని అలాగే సొల్యూషన్ని రెండింటిని మీరు డైరెక్ట్ చేయవచ్చు ఇందులో కేసెస్ అడుగుంటే మనం వదిలేవాలి ఎందుకంటే టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది త్రీ కేసెస్ అన్నమాట ఆ త్రీ కేసెస్ మనం రాయడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఇట్ టేక్స్ లైక్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అప్పుడు మనం సెకండ్ చాయిస్గా మనం యుగ్మిత డోలకాలు తీసుకుంటాం ఎన్కాపుల్ డాస్లేటర్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ కేసెస్ అనేవి అడగలేదు ఫోర్ ఏలో కేసెస్ అనేవి అడగలేదు డ్యాంప్డ్ హార్మని కాసరేటర్లో కేసెస్ అనేవి అడగలేదు కాబట్టి మనం ఈజీగా ఆ సమీకరణం సమీకరణ సంబంధించిన సాధనని మనం కనుక డెలివరీ చేసుకుంటే మనకి టైం అనేది చాలా తక్కువ పడుతుంది అండ్ అట్ ఏ టైం మనకి టెన్ మార్క్స్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అన్నమాట ఓకేనండి రైట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ చూద్దామండి ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ఈ ఫిఫ్త్ యూనిట్లో మనకి మళ్ళీ టూ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ చాప్టర్ ఏంటంటే అల్ట్రాసోనిక్స్ సెకండ్ చాప్టర్ వచ్చేమో స్ట్రింగ్స్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అతిధునులు తీగలో కంపనాలు ఇలా రెండు చాప్టర్స్ ఉంటాయి సో ఈ రెండు చాప్టర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఈ ఫస్ట్ ఫైవ్ ఏలో దీనికి సంబంధించి ఎందు వచ్చిందంటే వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే తీగలలో కంపనాలు సో ఆ చాప్టర్ నుంచి మనకు వచ్చిన అనమాట ఇది చూడండి ఏంటంటున్నాడు డిరైవ్ ది మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్ క్లాంప్ బోత్ హ్యాండ్స్ ఒక తీగను ఒక సాగదీసిన తీగను తంత్రి అన్న తీగన్న ఒకటేనండి సాగదీసిన తీగలో లేదా తంత్రిలో ఏర్పడి ఉచ్చుల యొక్క కంపనాలను సమీకరణం రాబట్టండి ఓకేనండి సో మనకి ఆ తీగలో మనకి కంపనాలనేవి ఏర్పడతాయి అన్నమాట అంటే చూడండి రెండు వైపుల బిగించినప్పుడు ఈ విధంగా ఈ విధంగా అనేవి ఏర్పడతాయి సో అది మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా డిరైవ్ చేయవచ్చు చాలా ఈజీ మెథడ్లో దీన్ని డిరైవ్ చేయవచ్చు ఇది ఈజీ క్వశ్చన్ అండి ఫైవ్ ఏ అనేది చాలా ఈజీ క్వశ్చన్ సో ఫైవ్ బి చూద్దాం మరి ఎటువంటిది ఇచ్చాడో చూద్దాం ఒకసారి ఫైవ్ బి చూసుకుంటే ఫైవ్ బిలో ఆల్ట్రాసోనిక్స్ నుంచి మన క్వశ్చన్ వచ్చింది ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సో రెండు క్వశ్చన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి టూ క్వశ్చన్స్ వచ్చి కూడా మనకి ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రెండు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ రెండిట్లో మీరు ఏది రాసినా ఓకేనండి టైము ఒకేలా ఉంటుంది రెండింటికి కూడా మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ ఆ రేంజ్లో ఉంటుంది ఆర్ థర్టీ మినిట్స్ అంటే మ్యాక్సిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్లోనే ఒక ఎస్ఏ పొజిషన్ మనం అటెంప్ట్ చేసేటట్లు ఉండాలండి మరి ఎక్కువ టైం తీసుకుంటే వీటికే ఆ త్రీ అవర్స్ అనేవి పోతాయి అన్నమాట సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అనేది ప్లాన్ చేసుకొని రాయడం చేయాలి ఇక ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్కి సంబంధించిన మనం చూద్దాం సో లాస్ట్ ఇయర్ వరకు ఈ షార్ట్ ఆన్సర్స్ అనేవి మనకి సెక్షన్ ఏలో ఇచ్చాడు కాకపోతే ఇక్కడ సెక్షన్ బిలో ఈ రివైజ్డ్ సిలబస్ ప్రకారం సెక్షన్ బిలో టెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు ఈచ్ యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎక్సలెంట్ ఇంట్ అసలు ఓకేనా ఎక్సలెంట్ మాట సో కాబట్టి సో ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థిని విద్యార్థులకి ఇది ఒక సంతోషకరమైన వార్తని నేను చెప్తానండి ఎందుకంటే టెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు ఫైవ్ రాయడం అంటే ఇట్స్ వెరీ ఈజీ నాకు అడిగితే మంచి మార్కులు తీసుకుని రావచ్చండి ట్వంటీ ఫైవ్కి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇలా మీరు గెట్ ఇన్ అయితే కనుక డెఫినెట్లీ మీకు సెవెంటీ ప్లస్ మార్క్స్ అనేవి వస్తాయండి సో ఇక్కడ మనం సిక్స్త్ క్వశ్చను చూస్తే మారే ద్రవ్యరాశి వ్యవస్థ యొక్క గమనానికి లఘు టీకా అన్నాడు రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ది వేరియబుల్ మాస్ సిస్టమ్ సో వేరేబుల్ మాస్ సిస్టమ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే వేరియబుల్ మాస్ సిస్టమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సార్ చెప్పు ఉంటారు రాకెట్ సిస్టమ్ రాకెట్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ది వేరియబుల్ మాస్ సిస్టమ్ ఇక్కడ తెలివి మీడియం వల్ల ఒకసారి గమనించి మారే ద్రవ్యరాశి అనేసి అన్నాడండి ఇక్కడ సో మారే ద్రవ్యరాశి మనకి ఈ పదం అనేది టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉండదు మనం అకాడమీ తీసుకున్నా లేదా వికాస్ తీసుకున్నా సో కొన్ని తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లు మారే ద్రవ్యరాశి అనేది అక్కడ ఆ టెర్మ్ అనేది రాదు సో మారే ద్రవ్యరాశి కాదు ఇది చర చరద్రవ్యరాశి వ్యవస్థ అంటే ఫిజిక్స్ స్టూడెంట్కి అర్థమవుతుంది అన్నమాట ఫిజిక్స్ స్టూడెంట్కి అర్థమవుతుంది కాకపోతే మనం తప్పదుగా మనకి మారే ద్రవ్యరాశి అన్న మరి అదే అర్థం వస్తుంది కాబట్టి మరి యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి సో చరద్రైవరాశి లేదా మారే ద్రైవరాశి వ్యవస్థ ఓకేనా దానికి లౌటీక రాయండి అనేసి ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి ఇది నాకు అడిగితే యూనిట్ వన్లో ఏదైనా డెడ్ ఈజీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇదేనండి చరద్రైవరాస్ వ్యవస్థ వేరియబుల్ మాస్ సిస్టమ్ సో బెస్ట్ ఎగ్జాంపుల్ రాకెట్ సిస్టమ్ కేసెస్ ఉంటాయి రెండు కేసెస్ ఉంటాయి ఆ టూ కేసెస్ మీరు రాయక్కర్లేదు క్లియర్గా వేరేబుల్ మాస్ సిస్టమ్ యొక్క ఈక్వేషన్ పార్ట్ ఈక్వేషన్ ఉంది కదండి ఆ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది వేరేబుల్ మాస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ కనుక మీరు డెలివర్ చేసేస్తే ఫైవ్ మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి ఓకే నెక్స్ట్ యూలర్ ఈక్వేషన్స్ వెరీ యూలర్స్ ఈక్వేషన్స్ ఇక్కడ యూలర్ ఈక్వేషన్స్ త్రీ ఉంటాయండి అవి మీరు వితిన్ విత్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు డెలివర్ చేసేవచ్చు ఓకేనండి కాకపోతే మీరు ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి యూలర్స్ ఈక్వేషన్స్ మళ్ళీ దీని కేసెస్ అంటే కొద్దిగా రెండు ఉంటాయి టూ కేసెస్ ఉంటాయి ఆ టూ కేసెస్ మనం ఇందులో రాయము సో కాబట్టి యూలర్ ఈక్వెషన్స్ త్రీ ఉంటాయి ఆ త్రీ చాలా డెడ్ ఈజీగా డిరైవ్ అండి సో టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి వచ్చండి సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఇక్కడ లాస్ట్ ఇయర్లో మనం ఏ క్వశ్చన్ పేపర్ చూసినా ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వచ్చున్నది సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అండి కేంద్రీయ బలాల ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ సో వెరీ ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి ఇది మామూలుగా ఒక సెవెన్ ఎయిట్ ప్రాపర్టీస్ ఉంటాయి మీరు అట్లీస్ట్ ఒక సిక్స్ ప్రాపర్టీస్ కనుక మీరు సెంట్రల్ ఫోర్సెస్ మీరు రాసుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ది ఫైవ్ మార్క్స్ అండి ఓకే మనకి యూనిఫైడ్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి తెలుగు అకాడమీలో ఉంటాయి ఓకేనా వికాస్లో ఉంటాయి చాలా చక్కగా మనం ఆ ప్రాపర్టీస్ నీట్గా పాయింట్ వైజ్గా మనం రాసుకుంటే డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ ది ఫైవ్ మార్క్స్ అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి జీపీఎస్ జిపిఎస్ గురించి మనం రాయాలి భౌగోళిక స్థితి వ్యవస్థ గురించి సో ఇప్పుడు ఉన్నదంతా జిపిఎస్ సిస్టమే కాబట్టి మీరు షార్ట్ నోట్స్ అండి దీని మీద జస్ట్ ఎలా జీపీఎస్ అనేది ఎలా పనిచేస్తుంది అసలు దీని యూజెస్ ఏంటి అని ఒక షార్ట్ నోట్స్ అనేది ఉంటుంది సో దీన్ని మీరు ఒక ఫైవ్ ఆర్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని ఆన్సర్ చేయవచ్చు హ్యాపీగా సో నెక్స్ట్ పొడవు సంకోచం గూర్చి క్లుప్తంగా వివరించము షార్ట్ నోట్స్ ఆన్ షార్ట్ నోట్ ఆన్ లెంగ్త్ కాంట్రాక్షన్ వెరీ ఫ్యాంటాస్టింగ్ అండి రిలేటివిస్టిక్ మెకానిక్స్లో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి సో లెంగ్త్ కాంట్రాక్షన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇక ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని డిరైవ్ చేసేవచ్చండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా టూ ఫ్రేమ్స్ తీసుకుంటారు ఆ టూ ఫ్రేమ్స్లోని లెంగ్త్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది రిలేటివ్గా అనేది మీరు డిరైవ్ చేసేస్తే డెఫినెట్లుగా మీకు ఫైవ్ మార్క్స్ అనేవి ఒక్క మార్క్ కూడా తగ్గించరండి నీట్గా మీరు కనుక ప్రెజెంటేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఫైవ్ మార్క్స్ అనేవి ఫైవ్ మార్క్స్ వచ్చేస్తాయి సో ఇప్పటికీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేసాం ఓకేనండి రైట్ ఇక్కడ చూడండి లెవెంత్ క్వశ్చన్ అండి సో ఈ లెవెన్త్ క్వశ్చన్ వచ్చి విరామకాలము మరియు విభాధ్యకారకం రిలాక్సేషన్ టైం క్వాలిటీ ఫ్యాక్టరీ సో రిలాక్సేషన్ టైం టౌ కడతాం క్వాలిటీ ఫ్యాక్టర్ కట్టేస్తాం సో ఇది ఒక టెన్ మినిట్స్లో దీన్ని డెలివర్ చేస్తామండి ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఈజీగా మనం ప్రాక్టీస్ కనుక చేస్తే ఇవి ప్రతి సంవత్సరం వస్తుందండి ఈ క్వశ్చన్ ఈ రిలాక్సేషన్ టైము క్వాలిటీ ఫ్యాక్టరు లాగర్థం డిక్రిమెంటు ఇవి ఈ ఈ టెర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ అండి ఈ ఈ మూడు కనుక మనం నేర్చుకుంటే డెఫినెట్లీ అందులో త్రీ అయినా అడిగి వస్తాడు అంటే త్రీ లాంగర్థెమ్ డిక్రిమెంటు రిలాక్సేషన్ టైం క్వాలిటీ ఫ్యాక్టరు ఈ మూడు ఒకేసారి అడగవచ్చు లేదా మూడింట్లో రెండు అడగచ్చు లేదంటే ఒకేసారి లాంగర్థెమ్ డిక్రిమెంట్ ఒకటైన అడగచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి సో ఖచ్చితంగా మీరు చదవాలి అలాగే ప్రాక్టీస్ కనుక చేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని డిరైవ్ చేయవచ్చండి రైట్ నెక్స్ట్ సాధారణ ఉచ్చుల గురించి వివరించము ఇక్కడ ట్వెల్త్ క్వశ్చన్ సాధారణ ఉచ్చులు నార్మల్ మోడ్స్ సో మోడ్స్ అనేవి మనకి తెలుసు కదండి సో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఆ మోడ్స్ గురించి మనం సాధారణ ఆ మోడ్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం సో ఇది కూడా ఒక టెన్ మినిట్స్లో మనం దీన్ని రాసి వచ్చండి అలాగే థర్టీన్త్ క్వశ్చన్ మీరు వచ్చినట్లయితే థర్టీన్త్ థర్టీన్త్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండి వావర్ టోన్స్ అండ్ హార్మోనిక్స్ వావర్ టోన్స్ అండ్ ఆర్మోనిక్స్ మీకు దీని ఫిచ్చింగ్ ఏంటంటే ఈ థర్టీన్త్ క్వశ్చన్ ఫిచ్చింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఎస్ఐ క్వశ్చన్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసారు కదా సో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రిచ్ స్ట్రింగ్ క్లాంప్ అట్ బోత్ ఎండ్స్ సాధీసిన తీగలో సా తీగను రెండు రెండు ఆధారాల మధ్య బిగించబడి ఉంచినప్పుడు దాంట్లో ఉచ్చుల యొక్క కంపనాలకి సమీకరణం రాబట్టండి అని అంటున్నాను ఆ లాస్ట్లో మనం డైరై చేస్తామండి ఈ క్వశ్చన్కి లాస్ట్లో మనం ఏంటి డైరైవ్ చేస్తామంటే అతి స్వరాలు అనుస్వరాలు ఓవర్ టోన్స్ అండ్ హార్మోనిక్స్ సో ఆ క్వశ్చన్కి లాస్ట్లో డెరైవ్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇక్కడ రాసేసి చాలా అండి సో ఓవర్ టోన్స్ అంటే ఏంటి హార్మోనిక్స్ అంటే ఏంటి చాలా ఈజీ అండి ఇది దీన్ని ఫైవ్ మినిట్స్లో మనం రాయవచ్చు అండి ఫైవ్ ఆర్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని అటెంప్ చేయవచ్చు నెక్స్ట్ అతి ధ్వనులు గుర్తించే ఏవైనా రెండు పద్ధతులు వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి సింపుల్గా మనకి ఉన్నాయి ఒక త్రీ త్రీ మెథడ్స్ ఉన్నాయి ఆ త్రీ మెథడ్స్లో టూ మెథడ్స్ అడిగాడు ఆ టూ మె మెథడ్స్ మనం ఈజీగా రాసుకుంటే చాలు అలాగే ఫిఫ్టీన్ అతి ధ్వనుల అనువర్తనాలు ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ట్రాసోనిక్స్ సో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి సో మీరు సిక్స్ ఆర్ సెవెన్ అటెంప్ట్ కనుక మీరు చేస్తే యూ విల్ గెట్ డెఫినెట్లీ ఫైవ్ మార్క్స్ అండి సో క్వశ్చన్ పేపర్ అయితే చాలా బాగా ఇచ్చాడు మరి దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపరు చాలా బాగా ఒకసారి చూడండి సెక్షన్ ఏ